చిన్నప్పటి నీలో కొంటున్న అల్లరి ఉండేది. అవంటే నాకు చాలా ఇష్టం. మనలో మనం కొట్టుకున్నా తిట్టుకున్నా మన మధ్య సీక్రెట్స్ అంటూ ఏం లేవనుకున్నాను. అలాంటిది నా ప్రాణానికి ప్రాణం అనుకున్నా నీలో. నేను కొత్త మనిషిని చూస్తున్నాను. అక్కడ నీ మాటలు వింటుంటే నాకేదో భయం. నేను సూటిగా చూడాలంటే నేను భయం వేస్తాను. నువ్వెందుకు ఇలా మారిపోయావురా, నువ్వెందుకు ఇలా మారిపోయావు. సినిమా ప్రొడ్యూసర్ అలా డల్గా ఉన్నావు. ఇచ్చాగా మరి స్క్రిప్ట్. సూపర్ ఇచ్చేసావా, ఏమంది? అంత మాట అందా, ఏం రాసావేటి? శాంతి, నీ నవ్వే చామంతి, నీ సొగసు చూస్తే పూ బంతి, నిన్ను చూసిన రోజే వచ్చింది సంక్రాంతి, ఆ రోజు నుంచి లేదు నాకు విశ్రాంతి, నీ తోడు నా జీవితానికి కావాలొక కాంతి. శాంతి, నువ్వు లేకపోతే నాకు అశాంతి, ఊ అంటే లగ్గం పెడతాడు సిద్ధాంతి, ఊరంతా పెట్టిస్తాను భోజనాల బంతి. శాంతి, నా ప్రేమలో లేదు భ్రాంతి, నేను కాదొక వేదాంతి, ఎలా ఉంది నా కవిత స్రవంతి. నీ మాటలు వింటేనే నాకొస్తుంది వాంతి. చిప్పా,
ఉండి సినిమాలో పాటలు రాసుకో. స్క్రిప్ట్ రాయమంటే పాటలు రాస్తేలారా? ప్రజల నాడి తెలుసుకోవాలరా. మరి ఏం చేయమంటావు? వెరీ సింపుల్. కమర్షియల్ సినిమా తీసి ప్రజలను కన్విన్స్ చేయలేనప్పుడు 10 కాలాల పాటు గుర్తుండిపోయే అవార్డ్ సినిమా తీయడమే బెటరా. అంటే అర్థం కాలేదా? ప్రేమికుడిగా కుదరకపోతే స్నేహితుడిగా సెటిల్ అవ్వడం బెటర్. అప్పుడు అవార్డ్ సినిమా లాగా కలకాలం గుర్తుండిపోతావురా. ఏం నచ్చలేదా? నీ గర్మ